విజయవాడను వరదలు చుట్టుముట్టి ముంపు గురై చాలా మంది చనిపోయి ఆకలితో కానీ చనిపోయి ప్రభుత్వం వాళ్ళను ఆదుకునే విధంగా కరెక్ట్ డెలివరీ మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోలేక, సమీక్షలు చేసుకోలేక, కరెక్ట్ పని చేయలేక తీవ్రమైనటువంటి వైఫల్యం చెందిన వేళ, అన్ని వైపుల నుంచి విమర్శలు ప్రభుత్వం మీద ఎక్కువ పెడుతున్న వేళ, చాలా మంది చేస్తున్న చర్చ ఏంటి అంటే, అరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా లేకుండానే లేకుండా అందరినీ పునరావాస కేంద్రాలు తరలిస్తుండే, అక్కడే వండి పెట్టి వాళ్ళ గురు వాలంటీర్లతో భోజనం అందిస్తుండే, ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు, వాళ్ళు పునరావాస కేంద్రాల నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళకు డబ్బులు ఇచ్చారు, వరదలప్పుడు ప్రతి ఇంటికి 10,000 డబ్బులు ఇచ్చారు, నిత్యావసర సరుకులు ఇచ్చారు, ఇన్ని విధాలు ఆదుకున్నారు కదా అనే ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న వేళ, విజయవాడకు సంబంధించి ఒక వరద బాధితురాలు వాళ్ళు మాట్లాడిన మాటలు ఒక ఛానల్తో ఆ వీడియో ఫుల్ వైరల్ అవుతూ ఉంది. మేము ఓట్లేసి చంద్రబాబుని ఎత్తికెక్కించుకున్నాం, జగన్ దగ్గర తిన్న విశ్వాసం కూడా మాకు లేకపోయింది, మాకు ఇంతకుముందు 10,000 ఇచ్చారు, మంచిగా తిండి పెట్టారు, ఆదుకున్నారు, ఇప్పుడు కూడా వాళ్ళే వచ్చి పాల ప్యాకెట్లు ఇస్తున్నారు, నీళ్ళ ప్యాకెట్లు ఇస్తున్నారు, సరుకులు ఇస్తున్నారని చూపెట్టుకుంటూ ఆ మహిళ ఒక ఎమోషన్తో మాట్లాడిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో మాత్రం ఫుల్ సర్క్యులేట్ చూసే ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఉన్నప్పుడు ఎంతో మంచి చేశారు, ఇంటికింటికి తిండి పెట్టారు, డబ్బులు ఇచ్చారు, విశ్వాసం తప్పిన కుక్కలం మేము, పాపం ఆమె అంటున్నారు, విశ్వాసం తప్పిన కుక్కలం మేము, ఆయనకు ఓటేయలేదు, ఇప్పుడు నెత్తి మీద ఎక్కించుకున్నావు, డీలక్స్ రూమ్లో నువ్వు కూర్చున్నావు, మా బతుకులేంది, ఆదుకున్న వాళ్ళు ఎవరు, ఈ వేదన ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తూ ఉంది. రాజకీయ ముసుగులోనో ఇంకో ముసుగులోనో ఎవరైనా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు, ఇట్ వోంట్ గివ్ రిజల్ట్స్, డెఫినెట్లీ దట్స్ నాట్ ఫెయిర్ కూడా. చూడండి వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ చూడండి, చాలామంది తిండి అసలు డెలివరీ మెకానిజమే లేదు, కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు, ఆశ్చర్యం అనిపిస్తుంది. అవసరమైన దాని మీద సమీక్షలు చేయకుండా ఏం చెప్తాంలేండి ఇలా.